हेलो फ्रेंड्स, वेलकम टू माय स्वीट होम हेल्थ जोन। नेनु डॉक्टर उषा तेजस्विनी। ई रोजु मीकु चेप्पबोये टॉपिक विटामिन डी। ई मध्यकालंलो एक्कुवगा विंटुन्न समस्य विटामिन डी लोपम। दीनिकि मुख्य कारणमु मन जीवन विधानमु। सूर्यरश्मि तगलकुंडा नीडपट्टुन्ने गडपडमु, अदि एला अंटे अपार्ट्मेंट्स्लो मरियु क्लोज्डगा उंडे आफीसुलल्लो वर्क चेयडमु दीनिकि मुख्य कारणम अवुतुन्नायि। ప్రపంచం మొత్తంలో 100 కోట్ల జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తెలిసింది. అలాగే మన దేశంలో సుమారు 90% మంది ఈ విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. దీని ముఖ్య పని ఏంటి అంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలు కండరాలు దంతాలు ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇన్సులిన్ సరఫరాని క్రమబద్ధీకరిస్తుంది, తెల్ల రక్త కణాలను చురుగ్గా ఉంచుతుంది. అలాగే ఎముకలు గట్టిగా ఉండడానికి అంటే కాల్షియం అబ్జర్ప్షన్లో దీని పాత్ర ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా ఈ డి విటమిన్ లోపం వల్ల కాల్షియం కొరత ఏర్పడుతుంది. దీని మూలంగా ఎముకలు మెత్తబడతాయి. ఈ కండిషన్నే ఆస్టియోమలేషియా ఆస్టియోపోరోసిస్ అని అంటారు. చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ అనే వ్యాధి తలెత్తే ప్రమాదం ఉంది. డి విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు తరచుగా అనారోగ్యానికి గురి అవ్వడము, నీరసంగా ఉండడము, ఎముకలు కండరాల నొప్పులు, డిప్రెషన్కి గురి అవ్వడము, చిరాకు పడడము, ఏ కారణం లేకుండా కుంగిపోవడము, గాయాలు త్వరగా మానకపోవడము మరియు చర్మ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే దీర్ఘకాలికంగా ఈ విటమిన్ డి లోపంతో బాధపడిన వారికి గుండె కిడ్నీ జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి లోపం రాకుండా ఎలా చూసుకోవాలి? ఈ విటమిన్ డి మిగతా విటమిన్ల కన్నా వేరైనది, ఎందుకంటే సూర్యకాంతి పడినప్పుడు మన శరీరమే దీన్ని స్వయంగా తయారు చేసుకోగలదు. అందుకోసమే దీనిని సన్షైన్ విటమిన్ అని అంటారు. కాబట్టి విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే రోజు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో మరియు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో ఉండే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. మరియు కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా విటమిన్ డిని పొందవచ్చు. అవి ఏంటి అంటే చేపలు, పుట్టగొడుగులు, పాలు, క్యాడ్లివర్ ఆయిల్, చీజ్, గుడ్లు, కమలా పండ్లు, ఓట్స్, రొయ్యలు, వెన్న, పెరుగు మొదలగు ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి లోపాన్ని అరికట్టవచ్చు. విటమిన్ డి లోపాన్ని తెలుసుకోవడం ఎలా అంటే రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. 25-హైడ్రాక్సీ విటమిన్ డి బ్లడ్ టెస్ట్ అని చేస్తారు. దీనిలో 20 నుంచి 50 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉంటే అది నార్మల్ అని, 12 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉంటే అది విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్తారు. కాబట్టి తగినంత సూర్యరశ్మి మన శరీరానికి తగిలేలా చూసుకుంటూ ఈ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.